ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కాకినాడ పోర్టును ఒక కుటుంబం అవినీతికి అడ్డగా మార్చేసిందని మండిపడ్డారు మంత్రి నాదేండ్ల మనోహర్. గత 5 ఏళ్ల నుంచి పేదల బియ్యాన్ని వివిధ రకాల పేరుతో ఊహించని విధంగా కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసుకున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. పేదవారికి అండగా నిలవాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు నాదేండ్ల. మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారో బార్జెస్ దగ్గర కానివ్వండి, పోర్టు దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకెవరికీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా నిజాయితీగా మంచి పరిపాలన అందరికీ అందించాలనే ఓపికతోటి ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు. సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైనా మేము కక్ష సాధిస్తున్నామన్న భావన కాదు. 100కి 100% కాకినాడ పోర్టులో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి. దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం. అందులో భాగంగా మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, మీకు కూడా జాప్యం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు, మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు, వాటి అన్నింటిని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. రెండో విషయం, రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మీకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు, అది కొంతవరకు కరెక్ట్. కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6 కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీసు అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం.